అస్సలాము అలైకుం అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న రాత్రి నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఒక వ్యక్తిని చంపి డంప్ యార్డ్ వెనకాల ఎడారి ప్రాంతంలో పడేశారు అని చెప్పి. ఆ వ్యక్తి మన తెలుగువాడిగా గుర్తింపబడ్డాడు. చాలా దురదృష్టకరం. అన్నమయ్య జిల్లా, సుండుపల్లి మండలం. పేరు వచ్చేసి రామాంజనేయులు. గత 10 సంవత్సరాలుగా ఒకే ఇంట్లో పనిచేస్తున్నాడు. అయినా విశ్వాసం లేకుండా ఏమి జరిగిందో ఏమో లంజా కొడుకులు అయితే చంపేశారు. అతని భార్య కూడా అదే ఇంట్లో పనిచేస్తుంది. అతని అన్నదమ్ములు కానీ అతని ఫ్యామిలీ చాలా వరకు ఇక్కడే ఉంటున్నారు. మీకు ఐడియా ఉందో లేదో, ఒక 1.5-2 సంవత్సరాల క్రితము వెంకటేష్ అని చెప్పి ఇదే మన అన్నమయ్య జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని చంపేశారు, కోయిట్ వాళ్ళని చంపేశారని చెప్పి. కానీ దాని తర్వాత నిజం తెలిసినా కూడా చేయగలిగింది ఏం లేదు. కోయిటోడే చంపేశారు కోయిట్ వాళ్ళని. మళ్ళీ ఇది ఒక సంఘటన. మన ఎంబెస్సీ ఉంది కానీ పేరుకు మాత్రమే ఎంబెస్సీ. మన ఎంబెస్సీలో ఉన్న అధికారులు కానీ మన గవర్నమెంట్ కానీ మనం ఉన్నామా సచ్చావా అని పట్టింపు లేదు వాళ్ళకి. మన ఎంబెస్సీ వాళ్ళు ఒకసారి ఫిలిపిన్ ఎంబెస్సీని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. ఏదన్నా వాళ్ళకి చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎలా రెస్పాండ్ అవుతారు అనేది ఒకసారి చూసి తెలుసుకోవాల్సిందిగా మన ఎంబెస్సీ అధికారులకి మనవి. ఇకపోతే ఎన్ని సంవత్సరాలు మనం ఇక్కడ చేసినా ఈ లంజా కొడుకులకి విశ్వాసం ఉండదు. చిన్న చిన్న అపార్థాలు వచ్చినప్పుడు కోపానికి పోయి వాళ్ళ మీద గొడవ పడకుండా కష్టం అనిపిస్తే ఇంటికి వెళ్ళిపోండి. వాళ్ళ పిల్లలు, చనిపోయిన వ్యక్తి భార్య, వాళ్ళ అత్త మామలు, కుటుంబ సభ్యులు సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ పూర్తిగా వాళ్ళు అప్లోడ్ చేశారు. 4 గంటలేమో అవుతుంది. చాలా హృదయ విదారకం. చనిపోయిన వ్యక్తి అన్నదమ్ములు బాడీని చూడడానికి పోయినా కూడా అలౌ చేయడం లేదు. ఇక్కడ వాళ్ళు చెప్పిన వివరాలు ఇవి. కోపతాపాలకు పోకుండా ఓపిక పెట్టుకొని చేసుకోండి. ఓపిక లేకపోతే పాస్పోర్ట్ తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోండి. కుటుంబ సభ్యులను మాత్రం అనాథలను చేయకండి. మరొక రకమైన ఏదన్నా అక్రమ సంబంధాలకు కూడా చాలా వరకు దూరంగా ఉండండి. ఇళ్లలో పనిచేసే వాళ్ళు మాత్రం బయట అంటారా, అది వేరే. మీకు చెప్పినా అర్థం కాదు. అర్థమవుతుందా? సుమన్ టీవీలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సుమన్ టీవీలో ఎపిసోడ్ అప్లోడ్ చేశారు, చూడండి. వాళ్ళ బాధ ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి, అర్థమవుతుంది.